हाय फ्रेंड्स वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत अंतर्जातीय विमानाल समाचारंलो वंदे भारत मिशन दश आरु लो भागंगा एक्कड नुंची विमानालु वेल्तुन्नायने विषयालु ओक्कोक्क वीडियोगा तेलियजेसुकुंटू वस्तुन्नाम अवि कूडा एयर इंडिया मरियु एयर इंडिया एक्सप्रेस ओक संबंधिंची मरि एयर इंडिया गुरिंची ओक विषयं अयिते वच्चिंदि मनकु आ विषयं चूद्दां वंदे भारत मिशन दश आरु लो एयर इंडिया भारत देश मरियु पारिस मध्य 13 విమానాలను జోడిస్తుంది మరి ఆ విషయాలు గమనిద్దాం వందే భారత్ మిషన్ పేజ్ దశ 6 కింద భారత్ పారిస్ మధ్య మరో 13 విమానాలను నడుపునున్నట్లు భారత రాయబార కొరియర్ ఎయిర్ ఇండియా సోమవారం ప్రకటించింది ఎయిర్ ఇండియా భారతదేశం యొక్క ఢిల్లీ మరియు చెన్నై నుండి పారిస్ కు వరకు ఈ అదనపు విమానాలను 2020 సెప్టెంబర్ 2 నుండి 2020 అక్టోబర్ 2 వరకు నడుపుతుంది ప్రతి బుధవారం మరియు ఆదివారం ఢిల్లీ నుండి ప్యారిస్ వరకు రెండు వారపు విమానాలను మరియు ప్రతి శుక్రవారం చెన్నై నుండి ప్యారిస్ కు ఒక వారానికి విమానం నడుపుతుంది ఇక్కడ వచ్చేసి విమాన షెడ్యూల్ కూడా ఇచ్చారు ఎక్కడి నుంచి ఏ టైమింగ్ లో అనేది ఆ విషయాలు కూడా ఒకసారి గమనిద్దాం మరి ఇక్కడ మొదలు పెట్టినట్టయితే ఆ సెప్టెంబర్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ప్రతి బుధవారం మరియు ఆదివారం ఢిల్లీ నుండి ప్యారిస్ కు అయితే బయలుదేరుతున్నట్లు మనకు తెలియజేస్తున్నారు మరి సెప్టెంబర్ 4వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతి శుక్రవారం మరియు ఆదివారం ప్యారిస్ నుండి ఢిల్లీకి అయితే రానున్నట్లు తెలియజేస్తున్నారు మరి సెప్టెంబర్ 4వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతి శుక్రవారం చెన్నై నుండి ప్యారిస్ వరకు అయితే విమానాలు నడుస్తున్నట్టు తెలియజేస్తున్నారు సెప్టెంబర్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ప్రతి బుధవారం ప్యారిస్ నుండి చెన్నైకు విమానం నడుస్తున్నట్టు తెలియజేస్తున్నారు పైన పేర్కొన్న విమానాలు భారతదేశం నుండి మరియు ప్యారిస్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న విమానాలకు అదనంగా ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు ఈ విమానాల కోసం బుకింగ్ కూడా ఎయిర్లైన్స్ తెరిచి ఉంది ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ బుకింగ్ ఆఫీస్ మరి కాల్ సెంటర్ లేదా అధికృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఎయిర్ ఇండియా చెప్పినట్లుగా ఈ విమానాలు భారతదేశం మరియు ఫ్రాన్స్ల మధ్య వాయు రవాణా బబుల్ ఒప్పందం ప్రకారం నడుస్తున్నాయి మరియు హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క తాజా మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ బబుల్ విమానాల్లో ప్రయాణించడానికి ముందస్తు నమోదు అవసరం లేదు అంటూ తెలియజేస్తున్నారు ముందస్తు నమోదు అనేది అవసరం లేకుండా ఒక విధంగా గుడ్ న్యూస్ అనేది తెలియజేసుకోవచ్చు అంతే కాకుండా వందే భారత్ మిషన్ దశ 6 లో కొన్ని విమానాలను పెంచడం కూడా భారీగా పెంచడం జరిగినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ఎందుకంటే లిమిటెడ్ ఒక వారం లేదా 10 రోజులు ఉండేది అలాంటిది ఏకదాటిగా ఒకసారిగా వచ్చేసి పారిస్ కు వచ్చేసి సుమారంగా అయితే 13 విమానాలు అంటే ముందు ఇచ్చినట్టు కాకుండా ఎగస్ట్రా కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు అంటే దాదాపు నెల రోజులు నడుస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం